ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రా నాగులమ్మ. అయ్యో, గాయత్రి పాప పెద్ద బుట్టమ్మ చేతిలోనే ఉంది. మొన్న పెద్దావుణ్ణి పాపే వెనకలాగేసిందని కోపంతో ఏమన్నా చేస్తే. మీ ఆవిడైతే ఏం చేయలేదు కదా బాబాయ్, అందుకు సంతోషించకుండా ఎందుకు కంగారు పడతారు? పెద్దమ్మా, నా బిడ్డ నాకు ఇచ్చేసే. తీసుకోనాయని, నేను ఉలిచిని తీసుకెళ్ళడానికి ఇష్టపడతాను గాని గాయత్రిని తీసుకుని నేనేం చేయను. ఉలూచి కావాలంట చిట్టి? ఇస్తారు పాపం. పాప దగ్గరికి రమ్మనండి, మూడు పళ్ళైనా రాలగొడతాను. సుమనా, పసిపాపనెత్తుకొచ్చి తల్లికి అప్పచెప్పే మనసుందంటే ఆ తల్లి ఎవరిని ఏమి ఇచ్చేయదని అర్థం. ఆ ముక్క తనకు అర్థం కాదులే బ్రో. చిట్టిని తిట్టి టైం వేస్ట్ చేసుకోకండి విక్రాంత్. పెద్దమ్మా, మణికాంత గుడికి వెళ్లే దారి నీకు తెలుసని గురువుగారు చెప్పారు, ఎలా వెళ్ళాలి? నాకు దారి తెలియదు హాసిని. మళ్ళీ ఇప్పుడు మారిపోయి ఉంటుంది కదా. స్వామీజీ వారేమో నీకు తెలుసు అంటున్నారు, నువ్వేమో తెలీదు అంటున్నావు. మా మమ్మీ కూడా ఇంట్లో లేదులే, నువ్వు చెప్పొచ్చు. నిజంగా నాకు తెలియదు బాబు. ఏంటి తిరకాస్ మాటలు? స్వామి, పెద్ద బుట్టమ్మకు తెలియనప్పుడు తన్ని బలవంతం చేసి చెప్పమనడం సరికాదు. అవును స్వామి, నాకు తెలిస్తే నయనీకి చెప్పకుండా ఎందుకుంటాను? నాగులమ్మ, పంచకమణి గురించి సుమనకి చెప్పా, దానికోసమే ఆ గజగండ ఇన్నాళ్ళు నిరీక్షించాడు. నైనీని మోసం చేసి పంచకమణిని తీసుకుని బలం పుంజుకున్నాడే తప్ప ఆధిపత్యం చలాయించలేడు. అలాంటప్పుడు ఆ పంచకమణి తీసుకుని ప్రయోజనం ఏంటి స్వామి? పంచకమణి వల్ల అష్టైశ్వర్యాలు పొందవచ్చు గాని సర్వశక్తులు పొందలేరు. పొందాలంటే ఏం చేయాలో గజగండకి తెలీదా స్వామి? తెలియదు. మరి ఎవరికి తెలుసు? నాకు తెలుసు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.